Hello my dear friends, name me Venu Kalyan, motivational trainer, life coach. First of all, thank you so much for clicking on this video. Welcome to Money Management Series. ఒక వేళ నిజంగా మీరు రిచ్ కావాలనుకొని ఈ వీడియో క్లిక్ చేసినట్టయితే డెఫినెట్ గా ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూడండి. ఫైనాన్షియల్ గా మీరు ఫ్రీ అవుతారు, లేదు బై ఛాన్స్ అక్కడిక్కడ చూసి జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం ఈ వీడియో చూస్తున్నట్టయితే ఎప్పుడు కూడా మీరు ఫైనాన్షియల్ గా ఫ్రీ కాలేరు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో ఏవైతే నేను స్ట్రాటజీస్ నేను మీకు షేర్ చేయబోతున్నానో ఆ స్ట్రాటజీస్ మీరు అప్లై చేసినట్టయితే విత్ఇన్ వన్ ఇయర్ లనే మీరు ఫైనాన్షియల్ గా ఫ్రీ అవుతారు. ఎందుకంటే ఈ రోజు మన జీవితంలో ఏదైతే గోల్స్ ఉన్నాయో, వాట్ ఎవర్ నీడ్స్, వాట్ ఎవర్ వాంట్స్ అవన్నీ కూడా మనం పొందాలనుకుంటే అక్కడ ఇంపార్టెంట్ మనీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో దానికి సంబంధించిన కొన్ని అడ్వైజెస్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఏవైతే అడ్వైస్లు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నానో అవన్నీ కూడా బుక్స్లో నుంచి ఇంకెక్కడి నుంచో కాదు, అవన్నీ కూడా నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారానే నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఎలాంటి మిస్టేక్ చేశాను ఈ మనీ మేనేజ్మెంట్ని, ఆ మిస్టేక్స్ ద్వారా నేను ఏం నేర్చుకున్నాను, ఎంత కరెక్ట్ చేసుకున్నాను, దాని ద్వారా ఈరోజు ఫైనాన్షియల్గా నేను ఎలా ఫ్రీ అయ్యాను, వాటి బేస్ చేసుకుని ఇప్పుడు మీకు కొన్ని అడ్వైజెస్ ఇవ్వబోతున్నాను. దాంట్లో ఫస్ట్ అడ్వైస్ వచ్చేసి, బిఫోర్ నేను ఫస్ట్ అడ్వైస్ నేను చెప్పే ముందు, మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ సింబల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకనంటే ఇలాంటి వాల్యుబుల్ అనే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కావద్దనంటే నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకోండి. సో దట్ ఇంకా చాలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి కావచ్చు, రిలేషన్షిప్ రిలేటెడ్ కావచ్చు, మోటివేషనల్ స్టోరీస్ కావచ్చు, ఇలాంటి రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేది నేను అందజేస్తుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు మిలియనర్ కావాలనుకుంటే ఒక పేపర్ పెన్ తీసుకోండి ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం కూడా పేపర్ పెన్ తీసుకొని దానిపైన మీరు రాయండి. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, బ్యాంకులు ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఎస్ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, కోటక్ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఎస్బీఐ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, లేదంటే క్యాష్ మీ దగ్గర ఎంత ఉంది, లేదంటే పేటీఎం వ్యాలెట్లో ఎంత ఉంది, గూగుల్ పేలో ఎంత ఉంది, లేదంటే అమెజాన్ పేలో ఎంత ఉంది, లేదంటే ఇవన్నీ పక్కన పెడితే ప్రాపర్టీ ఎంత ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ ఎంత ఉంది అవన్నీ కూడా రాయండి. జ్యువెలరీ రిలేటెడ్ ఎంత ఉంది అదంతా కూడా మీరు రాయండి. మొత్తం మీ దగ్గర ఉన్నది మొత్తం ప్రాపర్టీ రిలేటెడ్ మొత్తం మీరు రాయండి, నెంబర్ వన్. ఓకే, దీని ద్వారా మీకు ఏమవుతుందంటే మీ దగ్గర ఎంత ఉంది తెలుస్తుంది, మీ దగ్గర ఏం లేదు కూడా తెలుస్తుంది, మీరు ఏ పొజిషన్లో ఈ రోజు ఉన్నారు అది కూడా మీకు తెలిసి వస్తుంది అనమాట. చాలా పెద్ద సెల్ఫ్ రియలైజేషన్ కూడా అవుతారు. ఎందుకంటే కొంతమంది గాల్లో మెడల్ కడుతుంటారు, నేను అది చేసేస్తా ఇది చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన మా దగ్గర ప్రజెంట్ ఎంత ఉంది అది కూడా మనం ఫోకస్ చేయాలి కదా. ఇంకా కొంతమందికి వాళ్ళ దగ్గర చాలా ప్రాపర్టీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏముంది ఎంత ఉందో కూడా తెలియదు. సో ఈ ప్రాసెస్లో మన దగ్గర ఏముంది ఏం లేదు అనేది క్లియర్గా ఒక ఐడియా అనేది మనకు వస్తుంది. సో అదే పేపర్లో మీరు ఇంకోటి కూడా రాయాలి. అదే పేపర్లో మీరు ఏం రాయాలంటే మీ ఇన్కమ్కి సంబంధించింది మొత్తం కూడా మీరు రాయాలన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ ఎంత వస్తుంది, లేదనంటే మీకు రెంట్ ద్వారా ఏమైనా డబ్బులు వస్తే ఎంత వస్తున్నాయి, సో అందరూ ఇంట్రెస్ట్ ద్వారా ఎంత వస్తున్నాయి, అంటే మీ డబ్బులు ఎక్కడెక్కడ సోర్సెస్ ద్వారా మీ దగ్గరికి డబ్బులు వస్తున్నాయి అవన్నీ కూడా ఇన్కమ్ రిలేటెడ్ మొత్తం ఒక పేపర్లో రాయాలి. మళ్ళీ ఇంకో పేపర్లో మీరు ఏం చేయాలంటే ఎక్స్పెండిచర్స్, అంటే వచ్చిన ఇన్కమ్లో నుంచి ఖర్చులు ఏమేమి ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ వచ్చిన ఇన్కమ్లో నుంచి ఫుడ్ రిలేటెడ్ ఖర్చు పెడుతున్నారా, షాపింగ్ రిలేటెడ్ ఖర్చు పెడుతున్నారా, ట్రావెల్ రిలేటెడ్ ఖర్చు పెడుతున్నారా, ఏదైనా హోమ్ నీడ్స్ రిలేటెడ్ ఖర్చు పెడుతున్నారా, ఇంకేదైనా అదర్ థింగ్స్ రిలేటెడ్ మీరు ఖర్చు పెడుతున్నారా, ఇవన్నీ కూడా మొత్తం మీరు రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ ద్వారా ఒక కాన్షియస్నెస్ అనేది మనకు పుట్టుకొని వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నాము, మనం ఎంత డబ్బులు మనం స్పెండ్ చేస్తున్నామో ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది మీకు. దాని ద్వారా మీరు ఎంత సేవ్ చేయాలనేది కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో దీని ద్వారా కంప్లీట్ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ప్రజెంట్ మీది అని ఒక క్లియర్ కట్ పిక్చర్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటారు, కానీ ఓన్లీ కొంతమంది మాత్రమే వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్ళారు. ఎందుకు తెలుసా, వాళ్ళు కాన్షియస్గా ఆలోచన ఉండదు ఎందుకోసం నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. సో మీకు టిప్ ఏంటంటే మీరు ఒక డ్రీమ్ ఇన్కమ్ అనేది రాసుకోండి, ఒక పేపర్ పెన్ తీసుకోండి, ఒక ఫిగర్ రాయండి అనమాట. ఆ డ్రీమ్ ఇన్కమ్ ఫిగర్ ద్వారా మీ నీడ్స్ డ్రీమ్స్ ఏవైతే మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారో అలాంటి ఒక ఫిగర్ని మీరు డిసైడ్ చేసుకోండి, టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ డ్రీమ్ ఇన్కమ్ టార్గెట్. ఎగ్జాంపుల్ నెలకు నువ్వు 100,000 రూపాయలు సంపాదించాలనుకుంటే ఆ 100,000 రూపాయలు తగ్గట్టు ఏం చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నువ్వు 100,000 రూపాయలు నెలకు టార్గెట్ ఉంది, నీ కరెంట్ ఇన్కమ్ వచ్చేసి 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఉంది. సో వేర్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ టు అచీవ్ దట్ 1 lakh rupees? యూ నీడ్ టు ఫైండ్ ఫర్ దట్. నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు, జాబ్ కాకుండా ఇంకా నేను ఏం చేయాలి ఆ 100,000 రూపాయలు సంపాదించదగ్గట్టు? ఏం చేయకుండా అయితే 100,000 రూపాయలు అయితే కావు కదా. ఏ రోజు ఏమన్నా అని చెప్పేసి 5,000 7,000 దానిపైన నువ్వు వర్క్ చేసినావు అనుకో, ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు మెరాకిల్ అయితే కాదు నేను చెప్తున్నాను ముందే. ఓకే, యూ నీడ్ టు ఓపెన్ యువర్ ఆప్షన్స్ బ్రదర్. ఎందుకంటే దాని తగ్గట్టు నువ్వు ఆలోచించుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫాదర్ బిజినెస్ రన్ చేస్తావా, జాబ్ చేస్తున్నావు అక్కడ ఫాదర్ బిజినెస్ ఉంది, అదేమైనా రన్ చేసి 100,000 రూపాయలు, లేదంటే ఇంకా 50,000 అక్కడ నుంచి ఏమైనా రన్ చేస్తావా, లేదంటే అట్లాంటిది ఇంకా చాలా పెద్ద జాబ్ లేదా 100,000 రూపాయలు జీతం ఇచ్చినట్టు అట్లాంటిది ఏమైనా నువ్వు చేస్తావా, అట్లాంటిది ఏదైనా మిగతా ఏమైనా బిజినెస్లు నువ్వు చేస్తావా? ఓకే, ఆల్వేస్ ఏంటంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఆల్వేస్ బీ హ్యాపీ బట్ నెవర్ బీ సాటిస్ఫైడ్. యూ విల్ ఓన్లీ గెట్ వాట్ యూ సెటిల్ ఫర్. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత హెచ్ఆర్ అడుగుతున్నాడు హౌ మచ్ సాలరీ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఆ పర్సన్ చెప్తున్నాడు సార్ నేను 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు హెచ్ఆర్ అంటున్నాను అనమాట 30,000 మేము ఇయ్యలేము, 20,000 ఇస్తాం. ఇట్స్ ఓకే, 20,000 అరే డోంట్ సెటిల్,
లక్ష రూపాయలు ఇన్కమ్ టార్గెట్ నువ్వు ఫిక్స్ చేసుకున్నావు అనుకుంటే దాని తగ్గట్టే నువ్వు పనిచేయాలి, దాని తగ్గట్టే ఆప్షన్స్ వెతకాలి. ఇప్పుడు నీకు ఒక డౌట్ వచ్చింది సార్, దాని తగ్గట్టే ఆప్షన్స్ ఎట్లా సార్? దానికోసం కదా థర్డ్ అడ్వైస్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. లుక్ ఫర్ ద ఆపర్చునిటీస్. ఈ ప్రపంచంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. దే ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఒకసారి మీరు వెతకడం అయితే స్టార్ట్ చేయండి కదా, మీ విజన్ని పెద్దగా చేసుకోండి, మీట్ న్యూ పీపుల్, సర్చ్ ఫర్ ద న్యూ ఆపర్చునిటీస్. ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు అయితే వస్తాయో అక్కడ ఇన్వాల్వ్ కండి. ఓకే, సి మీ జీవితంలో ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు దేని గురించి అయితే వెతుకుతున్నారో అదే మీ జీవితంలో లభిస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. దానికి ఎగ్జాంపుల్, మీరు వెళ్ళే దారిలో ఒక పంక్చర్ షాప్ ఉంది, మీకు కనిపించట్లేదు. ఒకరోజు మీకు కారో వెహికలో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకరోజు పంక్చర్ అయింది. పంక్చర్ అయిపోయిన తర్వాత అందరిని వెతుకుతున్నారనమాట. అరే పంక్చర్ షాప్ ఎక్కడుంది, పంక్చర్ షాప్ ఎక్కడుంది, అందరిని అడుగుతున్నారు, వెతుకుతున్నారు. ఒకరు చెప్పారు, ఓ అక్కడ ముంగడికెళ్ళండి ఉంది అని. ముంగడికెళ్ళిన తర్వాత రోజు ఇదే దారిలో వెళ్తాను, ఎప్పుడు కూడా నాకు కనిపించాలి. సో అలానే మీరు కూడా ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు ఫిక్స్ అయ్యారు, ఫిక్స్ అయ్యి మీరు వెతుకుతున్నారనుకోండి, అది కనిపిస్తుంది. మీరు ఫిక్స్ అయ్యి కాకపోతే ఎలా కనిపిస్తుంది చెప్పండి. సో ఒక ఫిక్స్ అయ్యి ఆపర్చునిటీ కోసం వెతకండి. వెతికిన తర్వాత అక్కడ జనాలను కలవండి, జనాలకు అడగండి ఎలా నేను రీచ్ కావాలి, ఎలా నేను ఇక్కడ నేను వెళ్ళొచ్చు, ఎలా నేను అప్రోచ్ కావచ్చు, ఇలా జనాలకు అడుగుతుండండి. బట్ అంతేగాని ఎప్పటి వరకు అయితే ఆపర్చునిటీ దొరకదో అప్పటి వరకు మీరు కాంప్రమైజ్ కాదు, అప్పటి వరకు మీరు సెటిల్ కావద్దు. ఇది మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోవడం. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి లెర్న్ ప్రొఫెషనల్ స్కిల్స్. మీ జీవితంలో సక్సెస్ కోరుకుంటున్నారా, లేదంటే ఒక ఎదుటి వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నారా, ఒక మంచి డబ్బులు మీరు సంపాదించాలనుకుంటున్నారా, అవన్నిటి కోసం మీరు స్కిల్స్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్కిల్స్ లేదనుకోండి, జనాలు మీకు ఎందుకు డబ్బులు పే చేస్తారు, మీరే ఒకసారి దీన్ని ఆలోచించండి. ఫర్ దట్ యూనిట్ టు డెవలప్ న్యూ స్కిల్స్ అనమాట. బికాస్ లీడర్స్ ఆర్ నాట్ మేడ్ బై బర్త్, దే ఆర్ మేడ్ బై దెమ్సెల్ఫ్. ఒక మిలియనర్స్ కూడా నాట్ మేడ్ బై బర్త్, దే ఆర్ మేడ్ బై దెమ్సెల్ఫ్. సింపుల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సచిన్ టెండూల్కర్ ఎవరైతున్నారో, వాళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, సచిన్ కడుపులో ఉన్నప్పుడు 9th మంత్ కాగానే డెలివరీ ఎప్పుడైతే హాస్పిటల్ ఉంటుంది కదా, సో ఆ మూమెంట్లో సచిన్ పుట్టంగానే ఆ నర్సు డాక్టర్ ఆ సచిన్ ఎత్తుకుని పోయి వాళ్ళ ఫాదర్కి చేతిలో పెట్టి చెప్తున్నారు, కంగ్రాచులేషన్, గాడ్ ఆఫ్ క్రికెటర్ మీకు పుట్టాడు సచిన్ టెండూల్కర్, ఇలా ఏమైనా చెప్పిండు ఆ రోజు. సో అలానే ధోని పుట్టంగానే ఇమీడియట్గా నర్సు డాక్టర్ ఇద్దరు కలిసి ఆ ధోనిని ఎత్తుకొని వాళ్ళ పేరెంట్స్ కంగ్రాచులేషన్ ధోని పుట్టాడు 2011 వరల్డ్ కప్లో, ఈయననే ఇస్తారు. అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? నో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ పుట్టుకతోని లీడర్స్ కాలే. ఎలా అయితే పెరుగుతున్నారో వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పైన వాళ్ళు ఫోకస్ చేశారు, అందుకోసం ఈరోజు వాళ్ళు లీడర్ అయ్యారు. సో మీరు కూడా ఎన్నోసార్లు ఈరోజు మీకు 2-వీలర్ నడిపించడం వచ్చు, ఓకే, అలానే బైక్, కారు, గిటారు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్, ఇవన్నీ కూడా ఎలా వచ్చు, మీరు పుట్టుకతోనేనైతే రాలేవు కదా. ఎలా అయితే మీ లైఫ్లో ఎదుగుతున్నారో పెరుగుతున్నారో అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చారు. అలానే స్కిల్స్ కూడా ఏదైనా సరే మీరు నేర్చుకుంటూ రావచ్చు, అది ఎప్పుడు నువ్వు డిసైడ్ అయినప్పుడు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నువ్వు అలాంటి స్కిల్ నేర్చుకోవాలి, ఆ స్కిల్ ద్వారా ఏదైతే మనీ కూడా వస్తాయో అలాంటి స్కిల్ని నువ్వు నేర్చుకోవాలన్నమాట. ఏ స్కిల్ అయినా పర్వాలేదు, నా దృష్టిలో ఆ పర్టికులర్ స్కిల్ని నువ్వు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూగా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ నువ్వు వచ్చావనుకో, వన్ డే ఆ స్కిల్ ద్వారా నువ్వు ఎక్స్పర్ట్ అయితే ఇది జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకో. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను మోటివేషనల్ స్పీకర్, వీడియో ఇన్ఫ్లుయెన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషనల్ స్పీకర్ అంటున్నా కదా, నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు ఏ టీచర్కి ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా కూడా చెయ్యి ఎత్తి అడగడానికి చాలా భయపడేవాడిని అనమాట, చాలా స్టేజ్ ఫియర్ అనండి. కానీ ఈరోజు నేను ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను, అంటే నాలాగే ఎవరైతే ప్రొఫెషనల్గా ట్రైనర్ కావాలనుకుంటారో వాళ్ళని నేను ట్రైనర్గా మారుస్తున్నాను, రెడీ చేస్తున్నాను అనమాట. చూడండి, ఎందుకు? బికాస్ అలాంటి స్కిల్స్ నేను డెవలప్ చేసుకున్నాను. ఈరోజు వీడియో ఇన్ఫ్లుయెన్సర్ అని జనాలు నన్ను గుర్తిస్తున్నారు. ఎందుకు? యూట్యూబ్లో కంటిన్యూగా స్కిల్స్ నేర్చుకొని వీడియోస్ ఎలా అయితే ఇప్పుడు నేను చేసుకుంటూ వస్తున్నానో ఇవన్నీ ద్వారా ఈరోజు వీడియో ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి స్కిల్ నేను నేర్చుకున్నాను కాబట్టే. సో ఈరోజు నేను నేర్చుకోవడమే కాదు, ఈరోజు ఈ నేర్చుకున్న దాన్ని మా స్టూడెంట్స్ కూడా నేను నేర్పించాను, వాళ్ళు కూడా మంచి సక్సెస్ అయ్యారు. అది ఎలా? బికాస్ ఆఫ్ 3 కోర్సెస్ ద్వారా. ఒకటి పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ. ఒకవేళ మీకు స్టేజ్ ఫియర్ ఉన్నట్టయితే, స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయాలనుకుంటే, మీరు కూడా ఇలా మంచి స్పీకర్ కావాలంటే ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. రెండోది వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనాలిటీ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది కాబట్టి వాళ్ళు అందుకోసం సక్సెస్ అయ్యారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జిమ్ పర్సనాలిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పర్సనాలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వీడియో ఇన్ఫ్లుయెన్సర్. మీరు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఇలా సక్సెస్ఫుల్ ఛానల్, మీరు కూడా మీ వీడియోస్ వైరల్ అవ్వాలనుకుంటారా, ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటారా, దానికోసం యూట్యూబ్ మాస్టరీ కోర్స్ కూడా నేను రెడీ చేశాను. సో ఈ 3 కోర్సులకైనా ఏ కోర్స్ అయినా ఈరోజు మీరు తీసుకొని ఇమీడియట్గా మీరు కనుక ఆ స్కిల్ పైన టైము, ఎఫర్ట్స్, మనీ మీరు 3 పెట్టారనుకోండి, ఒక స్టేజ్ వస్తుంది, మీరు కూడా ఈ స్కిల్స్ ద్వారా డబ్బులు అర్న్ చేస్తారు. ఎస్, ఈ కోర్స్ ఓన్లీ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, ఈ కోర్స్ ద్వారా రేపటి రోజున మీరు కూడా డబ్బులు సంపాదించాలి. దట్ ఈస్ ఆ బేస్లోనే కోర్స్ అనేది నేను రెడీ చేశాను. సో 5th పాయింట్ వచ్చేసి అవాయిడ్ డెప్ట్. డెప్ట్ అంటే అప్పులు. ఈరోజు మనం అప్పు చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఎలా? క్రెడిట్ కార్డు ద్వారా. ఈరోజు మన అకౌంట్లో డబ్బులు లేకుండా కూడా ఇమీడియట్గా వెళ్ళి మనం కొన్ని వస్తువులు కొనుక్కుంటున్నాం. ఎలా?
క్రెడిట్ కార్డు ద్వారా. ఆ వస్తువులు మనకు అవసరం కూడా లేదు, అయినా కూడా మనం కొంటున్నాం. ఎలా? క్రెడిట్ కార్డు ద్వారా. ఈరోజు మార్కెట్లో ఏ వస్తువులన్నా కొనడం చాలా ఈజీ అయిపోయింది. ఎలా? ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా. ఒక మార్కెట్లో మంచి ఫోన్ అనేది రిలీజ్ అయింది, ఇమీడియట్గా మంచి చెప్తుంది కొను కొను అని, పాకెట్ చెప్తుంది వద్దు వద్దు, ఎందుకంటే పాకెట్ ఎఫర్ట్ చేయలేదు కాబట్టి, అయినా కూడా వెళ్ళి ఫోన్ కొనుక్కుంటారు. ఎలా? ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా. ఇంట్లో ఒక టీవీ ఉంది, పని అయిపోతుంది, నడుస్తుంది, అయినా కూడా ఏం చేస్తారు జనాలు, పెద్ద ఎల్ఈడి టీవీ కావాలని పెద్ద ఎల్ఈడి టీవీ పట్టుకొని వస్తుంటారు అనమాట. ఎందుకు? ఈఎంఐ సోర్స్ ద్వారా. అరే, ఎక్కడైతే మీ ఇన్కమ్ అనేది ఇంక్రీస్ అవుతలేదో అక్కడ ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎందుకంటే అక్కడ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో స్పెండ్ ఎక్కడ మనీ మీరు ఎక్కడ స్పెండ్ చేయాలంటే, ఎక్కడైతే డబ్బులు ఇంక్రీజ్ అవుతాయో అక్కడ మీరు మనీని అనేది స్పెండ్ చేయాలి. ఓకే, ఎక్కడైతే మీరు మనీ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఇన్కమ్ సోర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, అయినా కూడా అక్కడ డబ్బులు మీరు స్పెండ్ చేస్తున్నారంటే యు ఆర్ వేస్టింగ్ మనీ, యు ఆర్ వేస్టింగ్ మనీ. జనాలు ఎవరైతే ఉన్నారో అర్న్ చేస్తారు ఇంత, ఖర్చు పెడతారు ఇంత. ఎలా? క్రెడిట్ కార్డు ద్వారా. సో అందుకోసం అవాయిడ్ బయింగ్ లయబిలిటీస్ మై డియర్ ఫ్రెండ్స్. లయబిలిటీస్ అంటే అవి ఎక్కడైతే ఇన్కమ్ వాల్యూ అనేది పెరగదో దట్ ఈస్ కాల్డ్ లయబిలిటీస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నువ్వు కొత్త బైక్ కొన్నావు, మంచి ఏదైనా కారు కొన్నావు జనాలని ఇంప్రెస్ చేయడానికి, అది లయబిలిటీ కిందకి వస్తుంది. అదే కారు కొన్నావు కానీ క్యాబ్ సర్వీస్కి ఇచ్చావనుకో, అంటే క్యాబ్లలో అక్కడ వాడడానికి ఎవరికైనా ఇచ్చావు, ఆ క్యాబ్ ద్వారా నీకు డబ్బులు వస్తున్నాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అసెట్ అనమాట. కానీ అంతేగాని ఉట్టిగా నువ్వు ఆ కారు కొనేసుకొని ఇంట్లో మూలకి ఎక్కడో పెట్టి ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు బయటకు తీస్తున్నావు అంటే దట్ మీన్స్ యూఆర్ వేస్టింగ్ మనీ. ప్లీజ్ అండర్స్టాండ్. ఒకవేళ జీవితంలో నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటే నువ్వు మూడు వర్డ్స్ దగ్గర చాలా ఫోకస్ చేయాలి. నెంబర్ వన్ వచ్చేసి ఎక్స్పెండిచర్, నెంబర్ టూ వచ్చేసి లయబిలిటీస్, నెంబర్ త్రీ వచ్చేసి క్రెడిట్. ఈ మూడింటి పైన ఎంతైతే ఫోకస్ ఉంటుందో, ఈ మూడింటి పైన ఎంతైతే నువ్వు తక్కువ ఎఫర్ట్స్ పెడతావో, అప్పుడు డెఫినెట్గా నువ్వు ఫైనాన్షియల్గా నువ్వు ఫ్రీ అవుతావు. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి అవాయిడ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు చాలా మటుకు టైం వేస్ట్ ఎక్కడ చేస్తున్నామంటే మనం ఎంటర్టైన్మెంట్లోనే. సో ఈరోజు మీరు ఇలాంటి వీడియోస్ చూస్తున్నారనుకోండి, ఇలాంటి వీడియోస్ చూస్తుంటే మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి, దట్ మీన్స్ యూఆర్ ఇన్ టు రైట్ డైరెక్షన్. అంతేగాని వీడియో అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ సాంగ్స్ వినడం, ఏదైనా కామెడీ వీడియోస్ చూడడం, ఏదైనా ప్రాంక్ వీడియోస్ మీరు చూసుకుంటూ వచ్చారనుకోండి, దాట్ మీన్స్ అగైన్ యూఆర్ వేస్టింగ్ టైం అండ్ మైండ్ కూడా మీరు పాడు చేసుకుంటున్నారు, మళ్ళీ మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మూవీస్ రెగ్యులర్గా చూస్తున్నారా, నెట్ఫ్లిక్స్ వాడుతున్నారా, అమెజాన్ ప్రైమ్ వాడుతున్నారా, హాట్స్టార్ వాడుతున్నారా, దట్ మీన్స్ వీళ్ళందరూ కూడా మీ టైం అనేది గ్రాప్ చేస్తున్నారు, మీ అటెన్షన్ అనేది గ్రాప్ చేస్తున్నారు, మీ ఎనర్జీని అనేది గ్రాప్ చేస్తున్నారు. ఒక మూవీ ఏదైతే మీరు చూస్తున్నారో దాని ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ వన్ మంత్ వరకు ఉంటుంది. ఒక హార్మర్ మూవీ మీరు చూస్తున్నారనుకోండి, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ వన్ మంత్ వరకు మీ మైండ్లో ఉంటుంది. ఒక క్రైమ్ రిలేటెడ్ ఏదైనా వీడియో చూస్తున్నారనుకోండి, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ వన్ మంత్ వరకు మీ మైండ్లో ఉంటుంది. ఆ మూవీలో ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్స్ లాగా మీరు కూడా బిహేవ్ చేస్తారు, అలానే మీరు మాట్లాడుతుంటారు, అలానే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు అనమాట. చాలా ఎఫెక్ట్ పడుతుంది, మీ మైండ్ స్పాయిల్ అవుతుంది, దాని తర్వాత మీ మూడ్ కూడా స్పాయిల్ అవుతుంది అనమాట. సో అందుకోసం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే మన బిజినెస్లు క్లోజ్ చేసి వాళ్ళ బిజినెస్లో రన్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఈరోజు బిల్ గేట్స్ చెప్పండి ఎన్ని మూవీస్ చూస్తాడు డైలీ, ఈరోజు విరాట్ కోహ్లీ చెప్పండి ఎన్ని మూవీస్ చూస్తాడు డైలీ, ఈరోజు వార్నర్ బఫే ఎన్ని సాంగ్స్ వింటాడు డైలీ. వీళ్ళందరూ కూడా ఫోకస్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ పైన లేదు, ఇన్ఫోటైన్మెంట్ పైన ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం పైన, ఇగో ఇప్పుడు మీరు చూసుకుంటారు కదా ఇన్ఫర్మేషన్, వాళ్ళందరూ కూడా ఇలా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం పైన ఫోకస్ చేస్తారనమాట. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ రెగ్యులర్లీ, దట్ మీన్స్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ ఇన్ఫోటైన్మెంట్, నాట్ ఆన్ ఎంటర్టైన్మెంట్స్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఈ రోజు నుంచే. సో ఈ రోజు నుంచే మీరు ఎంటర్టైన్మెంట్ అనేది క్లోజ్ చేసేయండి, బంద్ చేసేయండి మై డియర్ ఫ్రెండ్స్, బికాస్ మీరు దీంట్లో చాలా టైం వేస్ట్ అనేది జరుగుతుంది కాబట్టి. జనాలు చూస్తుంటే వదిలేసి జనాల గురించి నాకెందుకు, మనకెందుకు చెప్పు, నాకు నువ్వు అవసరం, నాకు నువ్వు అవసరం, ఎందుకంటే నా స్టూడెంట్ ఎప్పుడే కానీ ఇన్ఫోటైన్మెంట్ పైన ఫోకస్ చేయాలి, గ్రోత్ పైన ఫోకస్ చేయాలి, వీటిపైన ఫోకస్ చేయకూడదు, దట్ ఈస్ మై ఇంటెన్షన్ అనమాట. సో దానికోసం ఒక గోల్డెన్ స్టేట్మెంట్ చెప్తున్నా, ఒక ఎక్కడ అంటే మంచి అలాంటి ప్లేస్లో ఎక్కడైతే దృష్టి పడుతుందో అక్కడ రాసి పెట్టుకో, గుండెల రాసి పెట్టుకో, మైండ్లో రాసి పెట్టుకో, మొత్తం రాసి పెట్టుకో. ఏం స్టేట్మెంట్ అంటే టీవీ చూడడంలో ఫోకస్ చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి స్కిల్స్ ఈ రోజు నుంచి డెవలప్ చేసుకొని టీవీలో రావడంలో అయినా ఫోకస్ చేయండి. ఎగ్జాంపుల్ గంగవ్వ. ఓకే, వెన్ షీ కెన్ డూ ఇట్ వీ కెన్ ఆల్సో డూ ఇట్. తన లోపల ఉన్న కమిట్మెంట్ కొంచెమన్నా మన లోపల వచ్చిన మనం కూడా అంతకు మించి సక్సెస్ని మనం సాధించగలుగుతాం. ఒక్కసారి ఈ పాయింట్ని మీరు ఆలోచించండి. నో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీడియో ఇన్ఫ్లుయెన్సర్. ఈ వీడియో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటో తెలుసుకోవడం మీరు స్టార్ట్ చేయండి, గూగుల్ చేయడం స్టార్ట్ చేయండి, వీడియో ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్లో కూడా వీడియోస్ చూడడం మీరు స్టార్ట్ చేయండి, దీని గురించి డీటెయిల్గా తెలుసుకోండి. ఆయన కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. గూగుల్ సర్చ్ ఇంజన్ అనేది వరల్డ్లో టాప్ మోస్ట్ నెంబర్ వన్ సర్చ్ ఇంజన్. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఏదిందంటే యూట్యూబ్ సర్చ్ ఇంజన్ అనమాట. సో యూట్యూబ్ అనేది చాలా ఫేమస్ కాబోతుంది, అండ్ యూట్యూబ్ అంతా కూడా దేని ద్వారా ఆధారపడి ఉంటుంది, వీడియోస్ ద్వారానే. సో వీడియోస్ ఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిజిటల్ మీడియం అనమాట. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు వాట్సాప్లో ఏదైతే ఎక్కువ ఏది ఫార్వర్డ్ చేస్తారు, టెక్స్ట్ రిలేటెడ్ ఫార్వర్డ్ ఇస్తారా, ఫోటోస్ రిలేటెడ్ ఫార్వర్డ్ ఇస్తారా, వీడియోస్ రిలేటెడ్ ఎక్కువ ఫార్వర్డ్ ఇస్తారా, ఆబ్వియస్లీ వీడియోనే. ఇప్పుడు ఏదైతే ఈ కంటెంట్ అంతా ఏదైతే ఉందో జస్ట్ మీకు టెస్ట్ ద్వారానో, లేదంటే ఇది ఒక పీడిఎఫ్ ఇచ్చేస్తే అయిపోతుందా, లేదంటే ఒక వీడియో ద్వారా మీకు ఎక్కువ కనెక్ట్ అవుతుందో అర్థమవుతుందో, ఆబ్వియస్లీ వీడియో ద్వారా. సో ఈరోజు నన్ను జనాలు ఏదైతే గుర్తిస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ వీడియో ఇన్ఫ్లుయెన్సర్ లాగా గుర్తిస్తున్నారు అనమాట. ఎందుకంటే 75%
ఇంటర్నెట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ వీడియోస్ని బేస్ చేసుకొని ఆధారపడి ఉందన్నమాట. సో ఈ వీడియో ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించిన నెక్స్ట్ చాలా వీడియోస్ నేను దీని రిలేటెడ్ సిరీస్ నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను కంప్లీట్ యూట్యూబ్ పైన. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు నేను 7 అడ్వైజెస్ నేను మీకు చెప్పాను. ఈ 7 పాయింట్స్ని మళ్ళీ ఒకసారి మీరు ఒకసారి డీటెయిల్గా అనలైజ్ చేసి ఒకసారి మీరు గోత్రూ అయ్యి దీనిపైన మీరు ఏదైనా హోంవర్క్ కూడా ఈ పాయింట్స్ పైన మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు జస్ట్ ఇది 7 అడ్వైసెసే, బట్ నా నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్ సిరీస్ వీడియోలో నేను వండర్ఫుల్ టాపిక్ మీ ముందర తీసుకురాబోతున్నాను. దట్ ఈస్ కాల్ హౌ టు ఎర్న్ మనీ 50 వేస్ వితౌట్ డిగ్రీ. ఎస్, డబ్బులు ఎలా సంపాదించాలో లాస్ట్ టైం 20 వేస్ చెప్పాను, బట్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో 50 వేస్ నేను మీకు చూపించబోతున్నాను. ఆ 50 వేస్లో అట్లీస్ట్ 2-3-4 అన్న మీరు పాటించినా కూడా యూ కెన్ బీ ఎ రిచ్, యూ కెన్ బీ ఎ మిలియనర్. 100% డ్యామ్ షూర్ 50 వేస్ అర్థం చేసుకోండి ఒక్కసారి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనీ మేనేజ్మెంట్ సిరీస్లో చెప్తాను. నా ఈ 7 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చింది, మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, మీరు ఏ పాయింట్ పైన మీరు ఫోకస్ చేయబోతున్నారో ఒకసారి కమెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. అండ్ ఈ వీడియోని దయచేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నేను మీ వేణు కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.